పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు ఫైనల్స్ లో చక్కగా మంచి టేస్టీ డిష్ చేయడానికి. మరి మన సెకండ్ పార్టిసిపెంట్ ఎవరంటే లక్ష్మీ మనోహరి గారు. ఓకే, సో హాయ్ లక్ష్మీ గారు, వెల్కమ్ అండి. సో చక్కగా ప్రిపేర్ అయ్యారా ఫైనల్స్ కి? ఇంకొంచెం ఈరోజు ఎక్కువ మాట్లాడతారు కదా మీరు, అవునా? ఓకే, సో మామూలుగానే టెన్షన్, ఇంకా ఫైనల్స్ అనేటప్పటికి ఇంకా టెన్షన్ మొదలైందా? అలా ఏం లేదా. ఇంతకు ఏం మనం సెలెక్ట్ చేస్తున్నారు? ములక్కాయ కాజు కర్రీ. ములక్కాడ కాజు కర్రీయా? ఓకే, బాగా చేయండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి ములక్కాడ కాజు కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. మునక్కాడ కాజు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మునక్కాడలు 2, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్, తరిగిన ఉల్లిపాయ 1, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, వేయించిన జీడిపప్పు కొద్దిగా. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి, ఆయిల్ వేసుకున్నాం, చెక్క లవంగం మసాలా దినుసులు కొద్దిగా. మీ ఇంట్లో విర్జాజల్ చెట్టు ఉందా లేదా? వచ్చినప్పుడు మా ఆయన తీసుకొస్తారండి. మీ ఆయన తీసుకొస్తారా? పచ్చిమిర్చి వేద్దామండి. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, పుదీనా కాజు పేస్ట్ అండి. ఓకే, ఇప్పుడు వేద్దామా వాటర్? కొంచెం వాటర్ చూసుకోండి, కొంచెం అండి. సార్ కలిపేయండి మొత్తం, అది దవ్వండి. సో ఉడికించేసి పెట్టుకున్నా ములక్కాడ. ఓకే, ఇది కొంచెం మగ్గాలా అండి? అవునండి, ఉప్పు కారం వేసేసి. ఉప్పు కారం కూడా వేసేసి మగ్గిస్తారా? ఓకే, కారం అండి, తర్వాత ఉప్పు, కొంచెం పసుపు అండి, కొంచెం వాటర్ వేసి మూత పెడదామండి. చాలండి. ఓకేనా? ఓకే, సో ఇది కొంచెం అలా మగ్గిస్తూ ఉండండి. ఆలోపు మనం ఒక చిట్కా చూసేద్దాం మీకోసం, మరో చిట్కా. హాయ్. హాయ్, మీ పేరు? వాణి. వాణి, చిట్కా చెప్పండి. 2 జామకులు తీసుకొని కొంచెం కలబంద గుజ్జు, 2 తేనె చుక్కలు, 3 మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసి 10 మినిట్స్ ఆగి గోరువెచ్చని నీటితో కడిగేస్తే నా మొహం మీద నల్ల మచ్చలు పోయి గ్లోరియస్గా ఉంటుంది ఫేస్. ఓ, అంటే జామాకులు పేస్ట్ లాగా తీసేసుకోవాలా? జామాకు గుజ్జులో కొంచెం కలబంద, కొంచెం తేనె మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ లాగా ఫేస్ మీద అప్లై చేసేసి కాసేపు అయ్యాగా వాష్ చేసేస్తే ఫేస్ కాంతివంతంగా ఉంటుందంట. ట్రై చేయండి. నైస్, మంచి టిప్ చెప్పారు సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు గిఫ్ట్. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దాం ఒకసారి. చూద్దాం, కొంచెం గరం మసాలా, చివరిగా కొంచెం కొత్తిమీర. బౌల్లో తీసుకుందామండి. అయితే వేయించిన జీడిపప్పు పైన. ఓకే, సో రెడీ. ఓకే, మరి వేడివేడిగా ములక్కాడ కాజు కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ కాజు కర్రీ తయారు చేసే విధానం: ముందుగా మునక్కాడ ముక్కల్లో పసుపు వేసి ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన మునక్కాడ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలి. చివరిగా గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ కాజు కర్రీ రెడీ. Drop, drop, drop.